నేపథ్యం, అసలు ఏం జరిగింది నాడు అన్నటువంటి అంశంతో చర్చ ప్రారంభిద్దాం. శివమకుటం గారు అసలు ఏం జరిగిందో చెప్తారు. శివగారు, ఏం జరిగింది అసలు ఆనాడు? ఈ ఆర్టికల్ తేవడానికి కారణం ఏంటి? ఇప్పుడు జరిగినటువంటిది రాజ్యాంగబద్ధమేనా? నమస్తే అండి సాయి గారు. నమస్తే అందరికీ. నమస్తే. అసలు మనకి జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 ఎందుకు వచ్చింది అని హిస్టరీలోకి మనం వెళ్ళాలనుకుంటే, జమ్మూ కాశ్మీర్ అనేది అసలు ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రము అని అసలు ఎందుకు వచ్చింది? ఆనాడు జమ్మూ కాశ్మీర్ మన విలీన సమయంలో మన ప్రతి రాష్ట్రము కూడా మన భారతదేశంలో అంతర్భాగము అని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంతోమంది ఈ విధంగా ప్రయత్నిస్తున్నప్పుడు, నెహ్రూ గారు కేవలం అబ్దుల్లా గారికి బెనిఫిట్ చేకూర్చడం కోసం ఆనాడు జమ్మూ కాశ్మీర్ మహారాజు గారు విలీనం అవుతామయ్యా, మమ్మల్ని ఆదుకోండి పాకిస్తాన్ నుంచి అని భారత్ని కోరితే, భారత్ ఎలా ఉండాలి, వాళ్ళకి సహాయం ఇచ్చి జమ్మూ కాశ్మీర్ని మనలో అంతర్భాగం చేసుకోండి, అసలు ఏమీ కండిషన్స్ పెట్టలేదు ఆ రోజు మహారాజు పెడితే. కానీ మనకి అబ్దుల్లా గారు మరి ఆయనకి ఒక విధమైన సూడో ప్రైమ్ మినిస్టర్గా జమ్మూ కాశ్మీర్లో చేయాలని, ఇక్కడేమో వారు ప్రధాని ఉన్నారు, పాకిస్తాన్ ఏమో జిన్నా గారు ఉన్నారు, మరి జమ్మూ కాశ్మీర్లో కూడా అబ్దుల్లా గారు ఒక విధమైన ప్రధాని కావాలి అనే దురుద్దేశంతో నెహ్రూ గారు ఆ రోజున మహారాజు మాట వినకుండా పాకిస్తాన్కి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినప్పుడు ఆ తరుణంలో ఒక విధమైన సిచ్యువేషన్ మనకి ఏర్పడింది. ఈ సిచ్యువేషన్ను అవాయిడ్ చేయడానికి మాకు భారతీయ జనతా పార్టీ జనసంఘ ఫౌండర్ అయిన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజు ఇండస్ట్రీస్ మినిస్టర్గా, యాక్చువల్గా ఫస్ట్ క్యాబినెట్లో ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నారు, వారు ఎంతో అపోజ్ చేశారు ఈ విషయాన్ని. ఈ విషయాన్ని అపోజ్ చేసి జమ్మూ కాశ్మీర్ వెళ్ళి అక్కడ ఒక ఉద్యమంలాగా నడిపితే జైల్లో పెట్టి ఆయన్ని అకారణంగా ఏమీ ఇష్యూ లేకుండా జైల్లో పెట్టి ఆయన ప్రాణత్యాగానికి, ఆయన ఎట్లా చనిపోయారో కూడా ఇంకా బయట ప్రపంచానికి ఈరోజు వరకు తెలియదు, ఆయన ప్రాణత్యాగం బలిదానం ఈ రోజున జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రిపీల్ చేయటం అనేది. ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజున అంబేద్కర్ గారు, మన దేశమంతా ఒకటే కాన్స్టిట్యూషన్ ఉంది, జమ్మూ కాశ్మీర్కి వేరే విధమైన కాన్స్టిట్యూషన్ ఎందుకు ఉండాలి అని చెప్పి అంబేద్కర్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ కండిషన్ లేకుండా విలీనం చేయడానికి మహారాజు గారే ఒప్పుకున్నారు, మనం ఎందుకు ఆ విధంగా విలీనం చేసుకోకూడదని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఒక పక్క శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, ఒక పక్క అంబేద్కర్ గారు, ఒక పక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అందరూ కూడా గొంతెత్తి చాటి చెప్పారు జవహర్లాల్ నెహ్రూ గారికి ఆ రోజున. ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే, అసలు ఆర్టికల్ 370 అనేది, సాయి గారు మీరు డిస్కషన్లో మళ్ళీ మనం మాట్లాడుకుందాము, మీరు హిస్టరీ చెప్పమన్నారు అని చెప్పి అడిగారు కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నాను. హిస్టరీ ఏం లేదండి, ఒక చారిత్రాత్మక తప్పిదాన్ని జవహర్లాల్ నెహ్రూ గారు కేవలము కొంతమంది వ్యక్తి స్వార్థం కోసం జమ్మూ కాశ్మీర్ని ఈ విధంగా చేస్తూ వారికి లబ్ధి చేకూర్చడం జరిగింది. గత 70 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు, వారు ముస్లిమ్స్ కావచ్చు హిందువులు కావచ్చు, దాని గురించి మళ్ళీ మాట్లాడదాము, డిస్కషన్ ఉంది కదా, బట్ ప్రతి ఒక్కరూ అన్ని మతాల వారిని విపరీతమైన ఇబ్బందులకి లోనయ్యి ఏదో బయటికి ఏదో ముస్లిమ్స్కి ఇప్పుడు ఏదో అన్యాయం చేశామని చెప్తున్నారు. మన డిస్కషన్లో సాయి గారు మీరు పాయింట్స్ లేవనెత్తండి, ఒక్కొక్క పాయింట్ ఎవరికి ఎలాగా బాధ పెట్టారు, ఎవరు ఈ విధంగా నిజంగా అభివృద్ధి చెందుతారు ఇప్పుడు అని మనం మాట్లాడుకోవాలి. ఇది ప్రపంచానికి మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా తెలియాలి. ఎందుకంటే అసలు ఇన్ఫర్మేషన్ అనేది జమ్మూ కాశ్మీర్ అంటే ఏంటి, జాగ్రఫికల్గా కాశ్మీర్ ఎంత భాగం ఉంది జమ్మూ కాశ్మీర్ మొత్తంలో, అలానే ఎథ్నిక్గా మన అసలు జమ్మూ కాశ్మీర్లో ఎటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, ఎలా వాళ్ళు విడిపోయారు, డెమోగ్రాఫిక్ చేంజెస్ ఎలా జరిగినాయి, హిస్టరీ ఏంటి, కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ షో ద్వారా తెలియాలని ఆశిస్తూ ఇంకేమన్నా అడిగితే చెప్తాను, వేరే పార్టిసిపెంట్స్ కూడా అవకాశం ఇద్దాం. రైట్, దేవేందర్ రెడ్డి గారు ఏమంటారు? మొత్తం నెహ్రూ గారు దీంట్లో తప్పిదం చేసినారు అన్న రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. అసలు దీనికి బేసిక్గా అంటే, మీరు ఆ రోజు నెహ్రూ గారు పరిపాలించినారు తప్ప ఎక్కడైనా సోర్స్ ఇది నెహ్రూయే సంతకం పెట్టారు, నెహ్రూ గారే దీన్ని అమెండ్ చేసి ఈ నెహ్రూ గారే ఇచ్చారు ఈ స్పెషల్ ప్రాతిపదిక అన్నట్టుగా ఎక్కడైనా ఉందా? లేదు, దారిలో ఎవరన్నా దారిలో పక్కన వాళ్ళు వచ్చి పెట్టేళ్ళుంటారు సార్? ఎవరు పెట్టుండరండి. మీకు ఒకటి స్పష్టంగా తెలియాలి, నెహ్రూ గారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా చివరి వరకు కూడా, ఈవెన్ ఇందిరాగాంధీ వరకు కూడా, ఇంకా జమ్మూ కాశ్మీర్ నుంచే స్పెషలైజ్డ్ వాళ్ళు ఒక హిమాలయస్ వాటర్ తెప్పించుకొని తాగేటటువంటి వాళ్ళు,
నెహ్రూ గారికి ప్రత్యేకంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్కి ఏదైతే ఇందాక చెప్పారో జిన్నా గారు, షేక్ అబ్దుల్లా గారు వీళ్ళందరూ వీళ్ళ కోసమే నెహ్రూ త్యాగం చేసి ఇచ్చినారు, వాళ్ళకు బెనిఫిట్ చేయడానికి ఇచ్చినారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ అది కాదు, మీకేమైనా ఆధారాలు ఉంటే నెహ్రూ గారే దీన్ని చేసినారు ఉంటే తీసుకురండి, దీన్ని బయట పెట్టండి. ప్రధానమంత్రి ఆయన కాదా? ప్రధానమంత్రి ఉంటారండి ఆ రోజు దేశం ఆంధ్రప్రదేశ్ తెలంగాణను కూడా కలిపారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపినంత మాత్రమే దానికి నెహ్రూ పక్క దేశ ఏమండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కోరితే నెహ్రూ గారు కలిపారు, ఎవరు కోరితే నెహ్రూ గారు వచ్చి కూర్చొని కలిపారు. ఖచ్చితంగా నెహ్రూ గారు కూర్చొని ఖచ్చితంగా ఆ రోజున ఒక మాట చరిత్ర అనేది మనం రబ్బర్తో చిరిపేస్తే జరగదు. ఆనాడు జరిగింది ప్రపంచం మొత్తానికి తెలుసు. రాజా హరిసింగ్ స్వయంగా భారతదేశంలో కలపడానికి ముందుకొస్తే ఎవరు మిగతా దేశంలో ఉన్నటువంటి సంస్థానాలన్నిటినీనేమో బలవంతంగా కలుపుకున్నాం వాళ్ళు వద్దన్నప్పటికీ కూడా ఆయన కలుపుకోవడానికి వస్తే కలుపుకోమంటారా లేదా అని ఐక్యరాజ్య సమితికి లేఖ రాసినంతటి మేధావి ఆయన. మరి ఆయన శాంతిదూత మీరు పావురం బొట్టుకు తిరగడానికి ఆయన ఈ దేశానికి సంబంధించి కలుపుతాను బాబో మొర్రో ఓ పక్కన పాకిస్తాన్ వాళ్ళు గిరిజనుల వంక పెట్టి లోపలికి చొరబడి అప్పటికే పావు వంతు భూభాగం కబ్జా చేసేశారు, అర్జెంటుగా మీరు కలుపుకోండి అంటే లేదు కొన్ని షరతులు పెడతాము మీకు సపరేట్గా పెడతాం. సపరేట్గా పెట్టేటికి ఇంక కలుపుకోవడం ఎందుకు? అలాంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నటువంటిది ఆ రోజున అంబేద్కర్ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ అంగీకరించలేదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అంగీకరించకపోతే, ప్రత్యేకించి అబ్దుల్లాతో తయారు చేయించి పెట్టారన్నటువంటిది చరిత్ర. ఇది ఎక్కడ జరిగిపోతుంది? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి సాయి గారు, ప్రధానిగా ఆ రోజు నెహ్రూ గారు ఉన్నారు గనక ఈ రోజు ప్రతి నేపం ఆయన కాదంటే తిరస్కరించాలి, తీసేయాలి. ఆయన కాదంటే ఆ రోజు జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఇచ్చినటువంటి మూడు ఆప్షన్స్, మీరు పాకిస్తాన్ లో ఉంటారా, ఇండివిజువల్ గా ఉంటారా, భారత యూనియన్ లో ఉంటారా అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు. అవును, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినప్పుడు రాజాసింగ్ చాలా హరిసింగ్ చాలా క్లియర్ గా చెప్పాడు నేను ఒంటరిగా ఉంటామని. ఆ వంక పెట్టుకుని పాకిస్తాన్ మనం ప్రశాంతంగా వదిలేసాం, పాకిస్తాన్ నిదానంగా అందులో ఉన్నటువంటి భూభాగం ఆక్రమించుకోవడం ప్రారంభించింది. ఇక దాన్ని కంట్రోల్ చెయ్యలేమని తెలిసిన తర్వాత ఈవెన్ హరిసింగ్ ఎక్కడ చచ్చిపోయాడు? బాంబేలో చనిపోయాడు. భారతదేశంలో 1961 వరకు ఆయన బతికున్నారు, బాంబేలోనే ఆయన మరణించింది. అట్లాంటి మనిషి ఆయన చివరిదాకా భారతదేశంతో కలిసి ఉంటానంటే దాంట్లో ఏదో సర్కమ్స్టాన్సెస్, ఎవరో కారణము, పోని నెహ్రూ కాదు, ఎవరు కారణం? జిన్నానా? అబ్దుల్లానేమో నెహ్రూకి ఫ్రెండు, ఆ రోజున అబ్దుల్లా కోసమే ఆయన చేసింది. ఈవెన్ అబ్దుల్లాని జైల్లో నుంచి బయటకు తీసుకొచ్చిన ఇందిరాగాంధీ ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ ముఖ్యమంత్రిని చేసి వదిలిపెట్టింది. ఎవరు అడిగారు ఇవన్నీ? దేశ ప్రజలు ఏమన్నా అడిగారా? పోనీ ఇప్పుడు ఏ ప్రజలు అడిగారని చెప్పేసి మీరు ఈ రోజు ఏ ప్రజలు రోడ్డు ఎక్కారని ఇవాళ తెలంగాణ సుదీర్ఘంగా ఈ రోజు కొట్లాడిన తెలంగాణకి 70 ఏళ్ళు పట్టింది, దాదాపు 70 ఏళ్ళ బంధించింది మీరే. ఇప్పుడు ఇది చేసింది, చాలా రూల్స్ ఉన్నాయండి. ఇప్పుడు ముల్కి రూల్స్ పెట్టారు, అది కాదు. మీరు చెప్పండి, అసలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎందుకు కలపాల్సి వచ్చింది? మరి ఇది ముఖ్యమంత్రులు చేసిన తప్పిదాల వల్ల పాలనలో భాగంగా కొన్ని సందర్భాల్లో చేయాల్సినటువంటి అంశాలను ఇక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ అనేది మన తలకాయ. నిన్న పాప మీ నోట్ గారు చెప్పినటువంటి విధంగానే మన తలకాయ. ఎవడన్నా ఒకటి శరీరానికి ఇంకోటి తలకాయ పెడతారా? ఆజాద్ మీరు తప్పు చెప్తా ఉన్నారు సార్. ఆజాద్ గారు చెప్పింది ఏంటి? ఎంతకాలం పాటు ఆ తలకాయని విడిగా ఉంచితే కలిపాం ఇప్పుడు అనేది తెలియట్లేదా ఆయనకి? ఈవెన్ వెల్కమ్డ్ యాక్చువల్ గా ఏంటంటే, సరే ఈ రోజు యూనియన్ లో భారత యూనియన్ లో జమ్మూ కాశ్మీరు రాజ్యాంగంలో ఏదైతే ఇవాళ అన్ని రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులు సర్వ హక్కులు ఈ రోజు జమ్మూ అండ్ కాశ్మీర్ కు వర్తిస్తాయో అది ప్రతి భారత పౌరుడు కూడా హర్షించదగ్గ విషయం. దాన్ని ఎవరు కాదనట్లేదు, ఎవరు కాదనట్లేదు. అయితే ఈ రద్దు చేసిన విధానమే వ్యతిరేకించినారు తప్ప దీంట్లో వేరే విధంగా మీరు చెప్పొద్దు. ఎప్పుడైనా సరే రద్దు చేసిన విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం, రద్దును సమర్థిస్తున్నాం అంటే ఓటు అట్లా వేస్తారు. అవును,
దానికి సంబంధించిన కనీసం చర్చ జరపాలి, కనీసం చర్చ జరిపినంత చర్చ కాబట్టి ఎప్పుడు జరిపారు? రద్దు చేసిన తర్వాత ఎవరైనా చర్చ జరుపుతారు? ఏది ఏది రద్దు చేసింది? 370 ఆర్టికల్ ని తర్వాత 35 నెహ్రూ గారు చెప్పింది కదా, చేసింది. నెహ్రూ గారు ఏం చెప్పారు? తాత్కాలికంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీయొచ్చాను, తీసేశారు. ఎలా జరపాలో, ఎలా స్టేట్ ఉండాలని కనీసం ఒక లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లేదా మిగతా పార్టీలు, ప్రజానాయకులు, భారతదేశం అంతా కూడా ఈవేళ కలుపుకుంటున్నప్పుడు, మనం అన్ని సర్వ హక్కులు ఇస్తున్నప్పుడు కనీసం పార్టీలతో చర్చించకుండా ఆగ మేఘాల మీద చర్చించి పెట్టారు అవి ఎప్పుడు? అవును, మరి ఆ రోజు యూనియన్ ఇప్పుడు 559 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ రోజున్న ప్రిన్సిపల్ స్టేట్స్ అన్ని భారతదేశంలో కలుపుతున్నప్పుడు పటేల్ గారు అన్ని చేశారా? లేకపోతే నెహ్రూ గారు పటేల్ గారే చేశారంటే ఓకే, ఆయన చేసింది. మీరు అది కాదు, నిజాం నవాబు విషయంలోనూ చివరి దాకా సాక్షి వేద్దామని ఆయనే, కాశ్మీర్ విషయంలోనూ చివరి దాకా సాక్షి వేద్దామని నెహ్రూ, పటేలే కనుక ఇన్వాల్వ్ కాకపోతే జునాగఢ్ గాని ఈ మూడు ఎవరి వల్ల రెస్పాన్సిబిలిటీ ఇచ్చినారు? ఇప్పుడు అట్లంటే మీకు మొన్న తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు ఆజాద్ గారికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, ఆజాద్ గారికి ఇచ్చారు. అంతకుముందు ఆయన మా ఇన్ఛార్జ్ కూడా ఉన్నాడు, డోర్లేమని చెప్పి ఆఫీస్ బాయ్లకి, దిగ్విజయ్ సింగ్ కూడా దిగ్విజయ్ సింగ్ అట్లంటే దిగ్విజయ్ సింగ్ టీవీ కట్ చేయమని చెప్పి మధు యాష్కి, ఇవన్నీ కూడా సలహా మీరే ప్లాన్ చేసి ఇచ్చారు. మేమేం ప్లాన్ చేయం, ఎందుకు ప్రజలకు ఒప్పించి చర్చ జరిపించి నిన్ను పార్లమెంట్ లో, అది దాదాపు ఏడాది పాటు చర్చ జరిగి లాస్ట్ చర్చ జరిగిన తర్వాత చర్చ జరిగింది. డెఫినెట్ గా జరిగి, మీరు ఎన్ని సభలు ఎన్ని మీటింగ్లు కండక్ట్ చేసినా అంటే భారతదేశ 12 ఏళ్ల పాటు సుదీర్ఘంగా తెలంగాణ కోసం ఉద్యమం చేస్తే విషయం ఏంటంటే తలుపేసి కనీసం అసలు అందులో చర్చ ఏంటో కూడా తెలియకుండా ఓట్లు అయిపోయిందని మూజువాణి ఓటుతో ఆమోదించిన పార్లమెంట్ లో బిల్లును తీసుకొచ్చి ఇష్యూ పూర్తిగా సెన్సిటైజ్ అయినప్పుడు దాని మీద చర్చించినప్పుడు కాదు. ఆంధ్ర తెలంగాణల గురించి 100 సార్లు చర్చ జరిగితే కాశ్మీర్ గురించి 72 ఏళ్ల నుండి చర్చ జరుగుతుంది. 72 ఏళ్ల నుంచి అక్కడ దరిద్రం ఆంధ్ర ఉపనిర్వచనం కూడా చర్చ సభలో జరిగింది. అసలు డైరెక్ట్ గా మూజువాణి ఓటుతో రెండు రాష్ట్రాలు విడదీసి పడేసి లేదండి, ఆ రకంగా అంటే బీజేపీ కూడా వీళ్ళు ప్రతిపాదించారు కదా, ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు అనేటువంటి కాన్సెప్ట్ మరి ఎట్లా ఇచ్చేటోళ్ళు? వాళ్ళు క్లియర్ గా చర్చకు పెట్టారు, కానీ ఇక్కడ అసలు చర్చలో జరగనీ చర్చ చాలా క్లియర్ గా ఉన్నది. ఏంటంటే మీరు మీ వెర్షన్ ఏంటో ఓపెన్ గా చెప్పుకున్నారు, నేను మీ కడుపు మంట, మీ తప్పులు, మీ ఒప్పులు, మీ మీ ఫీలింగ్స్ ఒక్క మాట నేను అనేది అంత చెప్పుకునే అవకాశం ఇచ్చి మరీ డిసిషన్ జరిగింది. నిన్న ఆ రోజునైతే అసలు ఏ చర్చ లేకుండా అడ్డకోలుగా చేసింది మీరు, మళ్ళీ దాన్ని దీన్ని ఎందుకు? ఆజాద్ గారు లోకలైడ్ గనక ఆయనకు ఉన్నటువంటి సారోనెస్ బాధను ఎక్స్ప్రెస్ చేసే న్యాచురల్ ఆయన చిదంబరం ఆయన కూడా లోకల్ ఆయన ఏమన్నారు? చిదంబరం గారు మీరు చేసిన విధానం తప్పు అని చెప్పారు ఆయన ఫస్ట్. ఆయన ఏమన్నా పోని విడిగా ఓటేశారా? చేసిన విధానం తప్పు గాని నేను దీన్ని సమర్థిస్తున్నాను. కనీసం ఏం చేస్తారో చెప్పకుండా యూనియన్, రాహుల్ గాంధీ గారు దేశంలో ఉండడు, సోనియా గాంధీ గారు ఎక్కడ ఉంటారో తెలియదు. ఫైనల్గా మీ పార్టీ స్టాండ్ ఆజాద్ డిసైడ్ చేస్తున్నాడా లేకపోతే చిదంబరం డిసైడ్ చేస్తున్నారు? మరి వాళ్ళిద్దరు మీ పార్టీ అధ్యక్షులు, ఆ ప్రధాన కార్యదర్శులు తెలియదు. పార్టీ పరంగా విప్పేవనని చెప్పి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయాయి మీ విప్పే మీ పార్టీలోనే. రైట్, నాగార్జున యాదవ్ గారు ఏమంటారు? ఇక్కడ ఒక ప్రధానమైన విషయం అండి, భారతదేశంలో ఏ రోజుకైనా జనస్రవంతిలో కాశ్మీర్లు కానీ లేకపోతే జమ్మూ కాశ్మీర్ కానీ అంతర్భాగం అవ్వాలని గడిచిన 70 ఏళ్లుగా కోరుకుంటున్నటువంటి భారతీయులటువంటి కళ నేడు నిజమవ్వడం నిజంగా శుభపరిణామమే. ఎందుకంటే ఒక దేశం రెండు ప్రభుత్వాలు, ఒక దేశం రెండు రాజ్యాంగాలు, ఒక దేశం రెండు జెండాలు అనే ఉండడం అనేది అత్యంత హేయమైన చర్య. ఇది భారతదేశ నిర్మాణానికి గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వాక్యలు దాదాపుగా కొన్ని దశాబ్దాల తరువాత నేడు ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జాతీయ జెండాగా రావడం శుభ పరిణామం, అందరూ ఆహ్వానించదగ్గలసిన విషయమే. దీంట్లో ప్రధానంగా రెండు అంశాలు చెప్పుకుంటే ఒక క్లారిటీ అనేది మనకు వస్తుందండి. చాలా ఇబ్బందికరమైనటువంటి అంశాలు కూడా కాదు, సింపుల్గా తెలుస్తుంది. ఇది గెజిట్, ఇది సమాచార హక్కు చట్టం. అంటే భారతదేశంలో అందరూ ప్రభుత్వం అంతా నిష్పాక్షపాతంగా పారదర్శకంగా ఉండాలి అని సమాచార చట్ట చట్టం అందరికి ఇచ్చారండి. ఒకసారి ఈ గెజెట్ ఒకసారి పరిశీలిస్తే, ఇట్ ఎక్స్టెండెడ్స్ టు ద ఊల్ ఆల్ ఇండియా ఎక్స్పెక్ట్ స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. ఏందండి ఇది? కొన్ని 1000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు నా డబ్బులు నేను తీసుకెళ్ళి పెడితే అందులో సమాచార హక్కు చట్టం లేదనుకోవడం ఎంతవరకు భావ్యం?
కాదండి, ఏ చట్టం చూసినా అంతే ఉంటది. ఏ చట్టం చూసినా అది జమ్మూ కాశ్మీర్ విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం. నేను చిన్నప్పుడు చదువుతున్న కాడి నుంచి, అవసరం ఉన్న కాడి నుంచి ప్రతిదీ ఇదే పరమైనటువంటి విషయాలు, ఇదే పరమైనటువంటి అంశాలు జరుగుతున్నటువంటి అంశాల్లో మనం ఖచ్చితంగా కూలంకుషంగా దీన్ని డిస్కస్ చేయాల్సినటువంటి అంశం మనందరికీ తెలిసిన అంశమే. కాకపోతే ఎందుకు కొన్ని పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, ఎందుకు దీనిపైన ఇంత రాద్ధాంతం చేస్తుంది? ఐ థింక్ నేనేమనుకున్నానంటే ఇంకో 2 రోజుల పాటు చర్చ జరిగి ఇది అందరూ ఆహ్వానించి తగ్గుతూ అందరూ ఆనంద అర్హత ఎకరాలు విరజల్లుతూ ఇది యాక్సెప్ట్ చేస్తారనుకున్నాను. ఎందుకో కొన్ని పార్టీలు అయితే ఎందుకు వ్యతిరేకించాయి అనేది అర్థం కావట్లేదు. ఇది జనరల్గా ఎవరంటే సర్దార్ పటేల్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి బీపీ మీనన్ ఒక బుక్ రాశారండి. ఆ బుక్ పేరు ఏంటంటే ద స్టోరీ ఆఫ్ ద ఇంటిగ్రేటెడ్ ఆఫ్ ద స్టేట్స్ అని ఒక బుక్ రాశారు. దీంట్లో క్లియర్గా చెప్పింది ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వం కేవలం 11 రాష్ట్రాలు మాత్రమే అధికారం చలాయించింది, మరొక 6 రాష్ట్రాల్లో బ్రిటిష్ వారి పరిపాలన అంగీకరించారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే భారతదేశం అంటే అఖండ భారతదేశంలో ఉన్నటువంటి 565 సంస్థానాలని ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్స్ అని ఒక చట్టం చేసి మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. 1, ఇండియాలో కలవచ్చు, లేదా పాకిస్తాన్లో కలవచ్చు, లేకపోతే స్వతంత్ర రాజ్యంగా ఉండొచ్చు. అంటే 554 సంస్థలు భారతదేశంలో విలీనం అవడానికి సిద్ధపడితే మిగతాయి కొన్ని పాకిస్తాన్లో సిద్ధపడ్డాయి. కానీ ఒక 3 రాష్ట్రాలు అంటే 3 రాజ్య సంస్థానాలు మాత్రం రాలేదు. అదేంటంటే గుజరాత్లో ఉన్నటువంటి జునాగఢ్ అండ్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి నిజాం అండ్ జమ్మూ కాశ్మీర్. ఇక్కడ ఒక వైవిధ్యకరమైన అంశం ఏంటంటే నిజాంలో అండ్ జునాగఢ్ దీంట్లో హిందువులు ఎక్కువ, కాకపోతే రాజు ముస్లిం. జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రజలు ముస్లిమ్స్ ఎక్కువ కానీ రాజు హిందూ. అయితే ఆపరేషన్ పోల ద్వారా దీన్ని తీశారు. జునాగఢ్లో అయితే ప్రజాభిప్రాయం తీసుకొని ప్రజాభిప్రాయం మేరకు కలుపుకున్నారు. దీనికి సంబంధించిన విషయం మటుకు ఆయన ఎటువైపు ఉండాలనే దానిపైన తెలియకపోతే, ఇందాక నెహ్రూ గారు సంతకం పెట్టారంటే నెహ్రూ గారితో పాటు అప్పటి గవర్నర్ అంటే బ్రిటిష్ గవర్నర్ మౌంట్ బాటన్ కూడా సంతకం పెట్టారు దాని మీద. ఏంటి దాని మీద ఉంది ఏంటంటే అంతకుముందే కాశ్మీర్లో అంటే కొంచెం చెప్పాల్సి వస్తుంది, అంతకుముందే కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజాసంఘాల గొడవల్లో జరిగినటువంటి నిర్ణయం ఏంటంటే డోగ్రీలు ఎక్కువ ఉంటారంటండి కాశ్మీర్లో. జనరల్గా పంజాబ్కి సంబంధించిన వారు, అదేవిధంగా ఢిల్లీకి సంబంధించిన వారు, ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది ప్రజలు ఎక్కువగా జమ్మూ కాశ్మీర్కి వచ్చి పనులు చేసుకునేవాళ్ళు. అదేవిధంగా కొంత అక్కడ ఉన్నటువంటి ప్రకృతి ఇదంతా కూడా ఎక్కువ ఉండేది కాబట్టి విదేశాల నుండి ఎవరు వచ్చినా ఎక్కువగా జమ్మూ కాశ్మీర్లో స్థిరపడడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాసంఘాలు ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి గొడవకి అప్పటి రాజు హరిసింగ్ గారు చేసినటువంటి నియమే 35A అంటే వారి రాజ్యాంగ సంస్థానంలో ఉన్నటువంటి బిల్లుల్ని 35A అనేది అసలుకి భారత రాజ్యాంగంలో ఎవరికీ చెప్పకుండా ఇరికించింది. 371 అనేది పెట్టినటువంటి అంశం. ఈ 371 అంశం కూడా మనం రాజ్యాంగంలో పార్ట్ 21 మనం క్లియర్గా చూస్తే దాంట్లో ఫస్ట్ పార్ట్ 370 ఉండిద్దండి. ఆర్టికల్ 370లో టెంపరీ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, టెంపరీ స్టేట్ అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మేరకు టెంపరీ అనే తీసుకున్నారు. ఎందుకంటే మన అందరూ 370 రద్దు చేస్తే రాజ్యాంగం దుర్మార్గం అయిపోయిందని చెప్తున్నాం. 370లో 3 క్లాజులు పెట్టారు, 1, 2, 3. ఈ 3 క్లాజులు మోడీ గారో జగన్మోహన్ రెడ్డి గారో నాగార్జున పెట్టింది కాదు, ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, సర్దార్ పటేల్ గారు, నెహ్రూ గారు అందరు పెట్టినటువంటి క్లాజే. ఆ క్లాజ్లో ఏంది, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ ద ప్రొవైడింగ్ ప్రొవిజన్ ఫర్ దిస్ ఆర్టికల్ ద ప్రెసిడెంట్ మే బై పబ్లిక్ నోటిఫికేషన్ డిక్లేర్ దట్ దిస్ ఆర్టికల్ షల్ సీస్ టు బి ఆపరేటివ్ షల్ బి ఆపరేటివ్ ఓన్లీ విత్ సక్స్ ఎక్స్పెక్టేషన్ అండ్ మోడిఫికేషన్ ఫ్రమ్ సచ్ యాజ్ ద డేట్ హీ మే స్పెసిఫై. అంటే రాష్ట్రపతి ఒక పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారానే, లేకపోతే కేంద్ర మంత్రివర్గ నిర్ణయం ద్వారానో, లేకపోతే పార్లమెంట్ నిర్ణయం ద్వారానో ఈ ఆర్టికల్ని నిర్వీర్యం చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, మార్పులు చేయొచ్చు అని క్లియర్గా చెప్పినటువంటి వాట వాస్తవమే. అప్పుడు మాత్రమే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ బిఆర్ అంబేద్కర్ కానీ ఆర్టికల్ 370, 335A ఒప్పుకున్నారు. కానీ దాదాపుగా 72 ఏళ్ళు పూర్తయిన తర్వాత కూడా ఎందుకు ఈ క్లాస్ 3 అనేది ఎందుకు అప్లై చేయలేదు అనేది ప్రధానమైన అంశం అండి. మరొకటి ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే మన భారతదేశంలో 2 జెండాలు ఎందుకు అని అడుగుతున్నాం మేము. మన భారతదేశంలో 2 రాజ్యాంగాలు ఎందుకు అంటున్నాం? ప్రతి రాష్ట్రానికి ఒక రాజ్యాంగం అంటే ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి కూడా కొంత రాజ్యాంగం రాసుకొని మా ఇష్టం వచ్చినట్టు పరిపాలించుకుంటాం కదా.
ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే పర్టికులర్గా భారతదేశ సమగ్రతకి భంగం కలిగించేటట్టు మాట్లాడినట్లే ఉంటుంది, కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రం మాట్లాడుతున్నా. నా రాష్ట్రం నుండి 100 పైసలు వెళ్తే నాకు 40 పైసలే వస్తున్నాయి, మిగతా 60 పైసలు ఎక్కడికి వెళ్తున్నాయి? పక్కనున్న కేరళ అయినా కర్ణాటక అయినా తమిళనాడు కానీ ఎందుకు తమలో ఉన్నటువంటి వాటాని జమ్మూ అండ్ కాశ్మీర్కి ఎందుకు ఇస్తున్నారు? వారు నాతో పాటు సోదరులు కాబట్టి, వారు నా భారతదేశంలో అంతర్భాగం కాబట్టి, వారు నా భారతదేశంలో ఉన్నటువంటి ప్రత్యేక ప్రాతిపత్తి కల్పించుకొని ఇక్కడికి వచ్చేటువంటి విదేశాల దండయాత్రలను కూడా అదృప్తిలో పెట్టుకుంటున్నారు కాబట్టి వారు మా కష్టంలో మా కరెన్సీలో మా కళల్లో సగభాగం ఇచ్చాం. మీరు మా భారతదేశంలో కాదు అంటే మేమెందుకు ఇవ్వాల్సి వస్తుంది? రైట్. కానీ మేమందరం కోరుకుంటుంది ఏంటంటే ఆంధ్రప్రదేశే కాకుండా ఎలాంటి ఆంధ్రప్రదేశ్కి ఎలా ఉందో జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా అలానే ఉండాలంటున్నాం. రైట్. భారతదేశంలో ఉన్నటువంటి